తమిళనాడులో జరిగిన విషాదకరమైన సంఘటన. పోలీస్ ఉన్నత అధికారి అయిన ఐజి మురళీధర్ రావు గారు కరోనా వ్యాధితో మరణించడం జరిగింది. నిజంగా నాది నాది అనుకున్న ఏ ఒక్కరిది కూడా ఈ శరీరం సొంతము కాదు. ఎంతటి గొప్ప అధికారి అయినా, ఎన్ని ఆస్తిపాస్తులు కోట్ల విలువైన సంపద ఉన్నా, గొప్ప గొప్ప చదువులున్నా, కనీసం కరోనా సమయంలో చూడండి, బాడీని తాకడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఓ మనిషి, ఓ మానవుడా, ఓ త్రాగుబోతు, ఓ తిరుగుబోతు, ఓ దొంగ, ఓ నరహంతకుడా, ఓ మోసగాడా, నాది నాది అనుకుంటున్న ఏదీ నీది కాదు. నీ అందము, నీ సౌందర్యము, నీ సిరి సంపదలు, నీ చదువు, నీ హోదా, నీ అధికారము, నీ పలుకుబడి ఏదీ నీది కాదు. కరోనాతో ప్రపంచంలో 9 లక్షల మందికి పైగా కరోనా రోగంతో బాధపడుతున్నారు. 4,91,000 మంది కరోనా రోగంతో చనిపోయారు. కానీ నీకు కరోనా వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ కరోనాతో చస్తే నీకున్న ఏ సంపద కూడా, నీ హోదా అధికారం ఏదీ రాదు. నరహత్యలు మానుకో, వ్యభిచారం మానుకో, మోసాలు మానుకో, అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన, లంచాలు మానుకో, ఏదీ నీది కాదు. తోటి మనిషిని మనిషిగా గౌరవించడం, న్యాయం కలిగి జీవించడం నేర్చుకో. కళ్ళ ముందే ఐజీ గారి డెడ్ బాడీ ఉంది, కానీ ఆ బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటున్నారు. వెళ్ళిపోయిన వారు మరొకరు. ఏది నీది కాదు. అందరితో సఖ్యత కలిగి సంతోషంతో ప్రేమిస్తూ ఉండు.